శ్రీశ్రవణి ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం మనం స్వతంత్రంగా ఈ లోకంలో ఏ పనులైనా చేయగలమా దీన్ని నేను సాధించాను అని తమ గొప్పతనం చాలామంది చాటుకుంటుంటారు ఫలితాలు మన ప్రయత్నం వలన సాధింపబడతాయా లేక అతీతమైన విధి ఏమైనా వద్దా ఇది ప్రశ్న మనకి న కర్తృత్వం న కర్మాణి లోకశ్య సృజతి ప్రభు న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే మనం స్వతంత్రంగా ఏ కార్యాన్ని చేయలేము ఫలితాలు కూడా కేవలం మన ప్రయత్నాల మీదే ఆధారపడగలవు భగవంతుడు జీవునికి కర్తృత్వాన్ని గాని కర్మ గాని కల్పించడం లేదు కర్మ ఫలాల మీద ఆసక్తిని కూడా ఆయన సృష్టించడం లేదు వారి వారి ప్రకృతులను బట్టి వారి వారి వాసనలు బట్టి ప్రారబ్ధాలను బట్టి ఇవన్నీ క్రమంగా ఏర్పడుతున్నాయి అంటూ అసలు సత్యం మనకి చెప్పేశారు అంటే ఏమిటి మానవుల్లో ఉన్న ఆత్మ ఎటువంటి కర్మలు గాని ఆ కర్మలు చేస్తున్నాను అనే కర్తృత్వం కానీ ఆ కర్మలు చేస్తే లభించే ఫలాలు కానీ సృష్టించడం లేదు ప్రతి మానవుడు తన యొక్క స్వభావాన్ని తన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ప్రవర్తిస్తున్నాడు మానవుడు చేసే కర్మలకు అతనిలో ఉన్న ఆత్మకు ఎటువంటి సంబంధమూ లేదు ప్రభువు అంటే ఈ దేహంలో ఉన్న దేహి అనబడే ఆత్మ ఈ ఆత్మస్వరూపం మనం చేసే కర్మలను అంటే పనులను గాని మనం మనస్సుతో చేసే ఆలోచనలు గాని వాటి వలన కలిగే ఫలితాలను గాని అది ఏమీ సృష్టించలేదు పుట్టినప్పటి నుండి మరణించేదాకా మానవుడికి సంపూర్ణ స్వతంత్రాన్ని ఇచ్చాడు భగవంతుడు మరి ఈ బాహ్య ప్రపంచంలో కర్మలు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అంటే ప్రతి మానవుడు తన స్వభావాల్ని బట్టి కర్మం చేస్తున్నాడు ఆ స్వభావాలు ఆ మానవుని సంస్కారాల వల్ల కలుగుతాయన్నమాట ఈ సంస్కారాలు పూర్వజన్మ వాసన వల్ల మనకు వస్తున్నాయి అంటే మానవుడు కిందటి జన్మలో ఏం చేస్తే అది ఈ జన్మలో అతని స్వభావంగా మారుతుంది మరి ఈ స్వభావానికి లోపల ఉన్న దేహికి ఎటువంటి సంబంధం లేదర్రా అది నిత్యమో స్వచ్ఛంగానే ఉంటుంది వారి వారి స్వభావాలను బట్టి మానవులు ప్రవర్తిస్తూ ఉంటారు అంటూ చెప్తున్నారన్నమాట ఉదాహరణగా మనం ఇలా తీసుకోవచ్చు మనకు వెలుగు ఉంది అది సూర్యుని వెలుగు కావచ్చు లేక రాత్రులు మనం వెలిగించుకునే దీపాల వెలుగు కావచ్చు ఆ వెలుతురులో మనం అన్ని రకాల పనులు చేస్తున్నాం చేయాల్సినవి చేయకూడనివి చేస్తున్నాం అంటే మనం వెలుతురు మీద ఆధారపడతాం కానీ ఆ వెలుగు మన మీద ఆధారపడదు మనం ఏం చేసినా చేయకపోయినా మంచి పనులు చేసినా చెడ్డ పనులు చేసినా దానికి ఏం సంబంధం లేదు కేవలం మనకి వెలుగునిస్తూ ఉంటుంది అంతే అలాగే విద్యుత్ కూడా మనం రకరకాల వస్తువుల్ని పని చేయించడానికి ఉపయోగిస్తుంది ఫ్రిడ్జ్ ఏసీ టీవీ ఐరన్ బాక్స్ ఏదైనా కావచ్చు లేక అసాంఘిక కార్యాలకు ఉపయోగించుకోవచ్చు మనం ఆ వస్తువులు ఏవైనా కానీ విద్యుత్తు ఆ వస్తువులు నడపడానికి కావలసిన శక్తిని మాత్రం ఇస్తుంది ఆ వస్తువులతో కానీ ఆ వస్తువులు చేసే పనితో కానీ ఆ విద్యుత్కి అంటే ఆ కరెంటుకి ఏ రకమైన సంబంధం లేదు ఎలా అంటే విద్యుత్ ఐరన్ బాక్సులోకి చేరి వేడినిస్తే ఫ్రిడ్జ్లో చేరి చల్లదన్నాన్ని ఇస్తుంది రెండు విద్యుతే చేస్తుంది కదా రెండు కరెంటే చేస్తుంది కదా అంటే ఎలక్ట్రిసిటీ ద్వారానే వస్తున్నాయి కదా మనకి రెండిట్లో కూడాను మనకి ఈ ఎలక్ట్రిసిటీ అన్నది ఉన్నది ఆయా వస్తువుల స్వభావాన్ని బట్టి ఆయా ఫలితాలను అది ఇస్తుంది అంటూ మనకి చక్కటి ఉదాహరణ ఇక్కడ చూపించబడింది అదేవిధంగా మనలో ఉన్న ఆత్మ కూడా మనకు కర్మలు చేయడానికి కావలసిన చైతన్యాన్ని ఇస్తుంది అంటే అదే కరెంట్ అనమాట మనలో ఉన్న ఆత్మ తన స్వభావాన్ని బట్టి అది ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ లాగా చల్లగా ఐరన్ బాక్స్ అయితే వేడిగా అలాగా మన మంచివారము చెడ్డవారము అన్నది మన పూర్వజన్మ వాసనలు బట్టి వస్తాయి కదా దాన్ని ఇది చైతన్యవంతం చేస్తుంది అంతే అనమాట దాంతో ఆత్మకు ఎటువంటి సంబంధం లేదు అంటే మనలో ఉన్న ఆత్మకు మనం చేసే కర్మలతో కానీ కర్మ ఫలితాలతో కానీ ఎటువంటి సంబంధం లేదు మనం ఏ కర్మ చేస్తే ఆ ఫలితం వస్తుంది ఆ కర్మల్ని ఎవరి స్వభావాన్ని బట్టి వారు చేస్తుంటారు ఈ స్వభావం ఎలా ఏర్పడింది అంటే ఈ జన్మలో ఏం చేస్తే అది మరు జన్మలో మన స్వభావం అవుతుంది మనం ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు మొలుస్తుంది కదా ఆ పండే పండుతుంది కదా వేప విత్తనం వేసి మామిడి పండు రమ్మంటే రాదు కదా క్రితం జన్మలో మనం కర్మలు సంస్కారాలు పాపాలతో నిండి ఉంటే ఈ జన్మలో మనది పాప స్వభావమే అవుతుంది అందుకే అన్ని పాపపు పనులు చేసి దుఃఖం అనుభవిస్తూ ఉంటాం మనం క్రితం జన్మలో మంచి పనులు చేస్తే ఈ జన్మలో కూడా మంచి పనులు చేసి సుఖాలు అనుభవిస్తాం అనమాట మరి దీన్ని మార్చుకునే మార్గం లేదా ఉందా ఈ ప్రశ్న వస్తే పూర్వజన్మ వాసనలో పాపభూయిష్టమైనా కూడా ఈ జన్మలో వాటిని వదిలిపెట్టి పుణ్య మార్గం మనం ఆలంబిస్తే ఆ స్వభావాల నుండి బయటపడిపోవచ్చు రాబోయే జన్మైనా ఇంకా సుఖంగా ఉండేట్టుగా చేసుకోవచ్చు మనం అంతేకాని నా కర్మ ఇంతే దేవుడు నా మొహాన్ని ఇలా రాశాడు అని ఏడుస్తూ కూర్చోవడం కనీసం ఈ జన్మలో అయినా మంచి పనులు చేస్తే నెక్స్ట్ జన్మకి సుఖం వస్తుంది అని అనుకోవడం లేదా ఈ జన్మలోనే మన పాపాలు తక్కువ ఉండి కొంతకాలమే మనం ఇలా ఉంటే ఇప్పుడు చేసిన పుణ్యాల ఫలితం కూడా మనం ఇప్పుడే అనుభవించవచ్చు కాబట్టి మనిషి తనని తాను ఉద్ధరించుకోవాలన్నా పతనావస్థకు చేరుకోవాలన్నా తానే కారకుడు కానీ భగవంతుడు కాడు కాబట్టి అరుదుగా లభించిన ఈ మానవ జన్మని మానవుడు సద్వినియోగం చేసుకోవాలి అంటూ పరమాత్మ మనకు చెప్తున్నాడు అనమాట నా కర్తృత్వం నేను చేస్తున్నాను కానీ నా కర్మాణి చేయవలసిన పనులు ఉన్నట్లు కానీ ఏ ఒక్కటి కూడా మానవులకు దైవం చేత చెప్పబడలేదు అలాగైతే ఏ విధంగా ఈ పని జరుగుతుంది స్వభావాస్తు ప్రవర్తతే అన్నాడు అంటే ప్రకృతి స్వభావం మానవుణ్ణి ఈ రకంగా చేయమని ప్రోత్సహిస్తుంది జంతువుల్లోనూ మానవుల్లోనూ కూడాను ఈ స్వభావమే కర్మను నడిపిస్తూ ఉంటుంది మరి దీని గురించి ఈ స్వభావ అన్న పదం గురించి ఇంకా భగవంతుడు ఏమేమి చెప్పాడు అన్నది మనం రేపటి ఎపిసోడ్లో దీని కంటిన్యూషన్ విందాం అంతవరకు సెలవు